రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ పాడి రైతులను ఏ విధంగా మోసం చేస్తూ కోటాను కోట్లు కొల్లగొడుతోందో అందరికీ తెలిసిన విషయమే. ఇక చంద్రబాబు ఆట కట్టించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా అమూల్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎందరో ప్రజల జీవితాలు బాగుపడతాయని, మహిళల స్వశక్తీకరణకు ఇది ఉపయోగపడుతుందని అంటూనే గత ప్రభుత్వం పాడి పరిశ్రమలోని సహకార సంఘాలని నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. అమూల్ పాల గురించి తెలియని భారతీయుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. చిన్న సహకార సంఘంగా ప్రారంభమైన అమూల్ డైరీ ఇప్పుడు దేశంలోనే నంబర్ వన్ బ్రాండ్. అలనాడు వర్గీస్ కురియన్ కృషి, రైతులు కష్టపడే తత్వం అన్ని వెరసి అమూల్ ను ఒక బ్రాండ్ గా నిలబెట్టాయి. తాజాగా అమూల్ పాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని పాడి రైతులను మరింత శక్తివంతులుగా తయారు చేసేందుకు, మహిళా సాధికారతకు పెద్దపీట వేసేందుకు అమూల్తో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. సొంత హెరిటేజ్ కంపెనీ బాగు కోసం రాష్ట్రంలోని సహకార రంగాన్ని గత టీడీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. తమ కంపెనీ హెరిటేజ్ ఏకఛత్రాధిపత్యంతో కంపెనీని నడపడానికి చంద్రబాబు రాష్ట్రంలోని పాడి రైతులను ఇబ్బందులకు గురి చేశాడన్నారు జగన్. 2014 ముందే హెరిటేజ్ లో వాటాను ఫ్యూచర్ గ్రూప్ కి అమ్మినప్పటికీ పాల ఉత్పత్తులకు సంబంధించిన పగ్గాలు చంద్రబాబు కుటుంబం చేతిలోనే ఉన్నాయి. దీనికి సంబంధించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హెరిటేజ్ ఫుడ్స్ కి లాభం కలిగించేందుకు చంద్రబాబు పూనుకున్నారని, ఇందులో అవినీతి జరిగిందని పదే పదే వైసీపీ వారు ఆరోపిస్తున్నారు. తాజాగా హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల విషయంలో ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీకి కూడా ఆదేశించిన విషయం తెలిసిందే. రంజాన్ తోఫాల్లో హెరిటేజ్ ప్రొడక్ట్స్ పంచారని ఇలా రకరకాల ఆరోపణలు గుప్పిస్తున్న తరుణంలో అమూల్ తో చేసుకున్న ఈ ఒప్పందం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వ కార్యకలాపాల్లో హెరిటేజ్ ఫుడ్స్ ఉత్పత్తులు ఎక్కువగా కనిపించేవి. చంద్రన్న సంక్రాంతి కానుక రంజాన్ తోఫాల్లో కూడా ఇవి ఉండేవి. కంపెనీ న్యాయబద్దంగా వీటిని టెండర్ ద్వారా దక్కించుకుందా, లేదంటే అప్పటి ప్రభుత్వం కట్టబెట్టిందా అనే విషయంపై విచారణకు ప్రస్తుత ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. అమూల్ కంపెనీతో భాగస్వామ్యం ద్వారా జగన్ రెండు రకాలైన లాభాలను పొందగలుగుతున్నారు. మొదటగా ప్రతిపక్షం జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. రివర్స్ టెండరింగ్ నుంచి మొదలుకుని అంబులెన్స్లను అరబిందోకి ఇవ్వడం దగ్గర వరకు. కానీ ఇప్పుడు అమూల్ కి ఇవ్వడం వల్ల జగన్ ప్రతిపక్షం విమర్శలను తప్పించుకున్నట్టే. అమూల్ ప్రభుత్వ రంగ సంస్థ, సహకార సంఘం, రైతులకు లాభాలు ఆర్జించి పెట్టడంలో ముందుంది. ఇలాంటి సంస్థతో చేసుకున్న ఒప్పందం గురించి ప్రతిపక్షం ఎటువంటి ఆరోపణ చేయలేదు. ఇక రెండవది, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు హెరిటేజ్ ఫుడ్స్ కి ఒక బలమైన పోటీ వచ్చినట్టవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో రోజుకి 4 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతాయి. దేశంలో పాల ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. అయినప్పటికీ కేవలం 24% పాలు మాత్రమే వ్యవస్థీకృత రంగానికి చేరుతున్నాయి. ఇప్పుడు అమూల్ ఎంట్రీతో ఆంధ్రప్రదేశ్ లో డైరీ సెక్టార్ రూపురేఖలు మారిపోనున్నాయి. రైతులకు అధిక లాభం రావడం ఒకెత్తైతే మార్కెట్లో కాంపిటీషన్ పెరుగుతోంది. పోటీ వల్ల ఉత్తమ ధర చెల్లించిన వారికి మాత్రమే రైతు తన పాలను అమ్ముకునే వీలుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో పాడి పరిశ్రమ రంగానికి జగన్ సర్కార్ భారీ స్థాయిలోనే నిధులను మంజూరు చేస్తోంది. మహిళా గ్రూపులకు చేయుత, అవసరాల కింద రుణాలను మంజూరు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో మరింత మంది పాడి పరిశ్రమ వైపు అడుగులేసే వీలుంటుంది. చిత్తూరు జిల్లాలో హెరిటేజ్ తో పాటు మరో 10 డైరీలు పాలను సేకరిస్తున్నాయి. పాడి రైతుల నుంచి 90% పాలను హెరిటేజ్ సంస్థ సేకరిస్తోంది. ఇక ఇప్పటికే హెరిటేజ్ సంస్థ అమూల్ సంస్థను దెబ్బతీసేందుకు కుట్రలను మొదలు పెట్టేసింది. చిత్తూరు జిల్లాలో రోజు 32 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో 23 లక్షల లీటర్ల పాలు డైరీలకు వెళుతున్నాయి. ఈ 23 లక్షల లీటర్లలో 40% పాలను ఒక్క హెరిటేజ్ సంస్థ సేకరిస్తోంది. ఇక లీటర్ పాలకు డిఆర్డీఏ 24 చెల్లిస్తోంటే హెరిటేజ్ మాత్రం 20 రూపాయలు మాత్రమే చెల్లిస్తోంది. కరోనా వచ్చిన తర్వాత హెరిటేజ్ మరీ ఘోరంగా వ్యవహరిస్తోందని రైతులు చెప్తున్నారు. అమూల్ వచ్చాక హెరిటేజ్ సంస్థ తమ దగ్గర పాలను తీసుకుని మళ్లీ సేల్ అవ్వలేదంటూ తిరిగి ఇచ్చేస్తోందని, ఈ రకంగా తమకు భారీ నష్టాన్ని చూపిస్తోందని రైతులు ఆవేదన వెళ్లగక్కుతున్నారు. గతంలో 29 రూపాయలు హెరిటేజ్ ఇచ్చేదని, ఇప్పుడైతే 20 రూపాయలు మాత్రమే ఇస్తామని అంటున్నారని, ఇష్టం లేకపోతే మానేయమంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.